పరమశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్, సంఘటన శక్తిలో అన్నిటినీ అర్థం చేయించడం జరుగుతుంది. బాపు కూడా పిల్లలకు అన్ని అర్థం చేయించి ఎలాంటి పిల్లల్ని ఎలా తయారు చేస్తారో చూస్తున్నారుగా. బాపు పిల్లలపైన ప్రేమ ఉంది, దయ ఉంది, కళ్యాణకారి భావనయే బాపుకు ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఇతరులకు అర్థం చేయించడంలో ప్రేమను, కరుణను మరియు కళ్యాణకారి భావనను పెట్టుకోండి. అప్పుడే దీనికి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇలా చేస్తే మీకు భాగ్యం చాలా ఉన్నతంగా తయారవుతుంది. ఇలా పాజిటివ్ సేవ చేస్తూ వెళ్ళండి. అయితే దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే పరమాత్మ బాపు పిల్లలకు కళ్యాణం చేయుటకే ఇక్కడకు వచ్చారు. సమయం వచ్చినప్పుడు పిల్లల యొక్క పాత్ర కూడా ప్రత్యక్షం అవుతుంది. అందుకని బాపు పైన 100% నిశ్చయం పెట్టుకోండి. బాపు ప్రతి ఒక్క బిడ్డ కోసం చాలా అద్భుతం చేసే చూపిస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఖుషిగా, సంతృప్తిగా ఉంటారు. దీనికోసం మీరు స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని బాపు యొక్క శ్రీమతానుసారంగా పురుషార్థం చేస్తూ ఉండండి. ఇంతకు మించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క యాక్యురేట్ పాత్రను మీలాగే మీతో సహా అందరూ ప్లే చేస్తూ ఉన్నారు అనే మాటను జ్ఞాపకం ఉంచుకోండి. అందుకనే మీతో సహా ప్రతి ఒక్కరి పాత్రను సాక్షిగా చూస్తూ ఉండండి. అనగా అన్నిటినీ బాపుకి అంకితం చేసేయండి. ఏదొచ్చినా ఏమున్నా కూడా అన్నిటినీ మన్ బుద్ధితోటి మీరు ఎంతగా త్యాగం చేస్తూ ఉంటారో, అనగా బేహద్దు త్యాగి, బేహద్దు వైరాగీగా ఉంటారో, పరమాత్మని యొక్క బేహద్దు విశ్వ పరివర్తన కార్యక్రమం, మీరు చేయాల్సిన కార్యక్రమం చాలా స్పీడ్గా అయిపోతుంది. దీన్ని మీరు కూడా అనుభవం చేసుకుంటారు. తరువాత విశ్వ ఆత్మలు కూడా అనుభవం చేసుకుంటారు. అచ్చా, పరమశాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే, మహాశాంతి హే.